పోలీస్ కమిషనరేట్ లో ఈ జనవాడ అనే గ్రామంలో నిన్న రాత్రి 6 గంటల నుంచి 7 గంటల మధ్య పోలీసుల సమక్షంలోనే దాదాపుగా 300 మంది బీజేపీ, ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్, మిగతా పార్టీల గూండాలందరూ కలిసి ఈ చర్చికి పోతున్న దళితులను ఘోరంగా విచక్షణారహితంగా చంపాలని దాడి చేసింది. దాదాపుగా 18 మందికి గాయాలైంది. ఒక్కొక్కరికి 18 కోట్లు, 12 కోట్లు, 6 కోట్లు, చాలా మంది మహిళలు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, చివరికి దివ్యాంగులు, పోలియో వచ్చిన వికలాంగులను కూడా చూడకుండా విచక్షణ రహితంగా రాడ్లతోని రాళ్లతోని కొట్టిన పరిస్థితి ఇవాళ హైదరాబాద్ కూతవేటు దూరంలో ఎక్కడైతే మరి వీళ్ళందరూ ఈ దొరల ఫామ్ హౌస్లు ఉన్నాయో, ఎక్కడైతే సైబరాబాద్ ఉన్నదో, ఎక్కడైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్నదో, ఎక్కడెక్కడైతే ఒక్కొక్క ఎకరానికి 100 కోట్లు పెట్టి దోపిడీ దొంగలు మరి సంపాదించుకుంటున్నారో అదే ప్రాంతంలో ఉండే ఈ జనవాడకు హైదరాబాద్ కు కూతవేటు దూరంలోనే ఇవాళ మరి ఇంత ఘోరమైన దుర్మార్గమైన దాడి జరిగింది. అదొక్కటే కాదు, మరి ఒకవైపు మరి ప్రధానమంత్రి మోడీ గారు అంటున్నారు రాముడు అందరి దేవుడు, రామరాజ్యం వస్తే అందరి జీవితాలు బాగుపడతాయి అంటున్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది అయ్యా మోడీ, మీ రామరాజ్యం మీ శిష్యుడైన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హస్తం గుర్తుతో ఎన్నికైన రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండు, ఇవాళ ఆయన సాక్షిగా ఇవాళ ఇక్కడ దాడి జరుగుతూ ఉన్నది. దళితుల మీద, క్రైస్తవుల మీద, మైనార్టీల మీద, ప్రార్థనా మందిరాల మీద పట్ట పగలే దాడి జరుగుతూ ఉన్నది. వీళ్ళు చేసిన పాపమైంది. వీళ్ళు కేవలం మా చర్చి ముంగర నుంచి పాత తీరుగానే రోడ్డు వేయండి, అంతే తప్ప కొత్తగా రోడ్డు వేయకండి అని. వీళ్ళు ఈరోజు గ్రామ పంచాయతీలో సర్పంచులు లేరు, కేవలం స్పెషల్ ఆఫీసర్లే ఉన్నారు. ఈ పంచాయతీని తప్పు చేయాల్సింది స్పెషల్ ఆఫీసర్, కాంట్రాక్టర్, లేకపోతే హెచ్ఎండిఏ ఇంజనీర్లు చేయాలి. కానీ ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, మాజీ సర్పంచ్ భర్త వాళ్లకు ఏం అవసరం ఉన్నది ఇక్కడికి రావడానికి? ఇవాళ వచ్చి మాదిగా లంజ కొడుకులు అని తిట్టాల్సిన అవసరం ఏమున్నది? ఇందుకోసమేనా తెలంగాణ ప్రజలు మీకు ఓటేసింది? టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ఇందుకోసమేనా? మీరు చెప్పాలి. ఇవాళ వీళ్ళందరూ ఓటేస్తేనే కదా మీరు ఇవాళ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు. ఇవాళ వీళ్ళని విచక్షణ రహితం కొట్టింది. కనీసం పోలియో వచ్చిన దివ్యాంగులను కూడా వదలకుండా 18 కోట్లు పడ్డాయి అతనికి. ఇవాళ పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసిండ్రు, బీఎస్పీ కార్యకర్తలు చేసి ఈ తమ్ములను, యువకులను, ప్రజా సంఘాల వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. మేము ఒక బస్సు మీద రాయలేదు, ఒక కారు పంచర్ చేయలే, ఒకరి మీద రాయలేదు, ఎవరిని కూడా ధ్వంసం చేయలే, ఒక్కరిని కూడా కొట్టలేదు. శాంతియుతంగా న్యాయం కావాలని ప్రొటెస్ట్ చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. కానీ ఇక్కడ గమ్మత్ ఏందయ్యా అంటే వీళ్ళను ఎవరైతే 300 మంది కొట్టినరో ఆ 300 మందిలో ఒక్కడు కూడా దొరకలేదంట. 16 గంటలు అయింది దాడి జరిగింది. 16 గంటలు దాడి జరిగినా ఒక్కడు కూడా దొరకలేదు. అంటే మీరు ఎవరి పంచని ఉన్నారు? రేవంత్ రెడ్డి ఎవరి పంచని ఉన్నారు? మీకు ఓటేసిన ఈ బహుజనులు, దళితులు, మైనారిటీలు, క్రైస్తవులు, లేకపోతే పేద బీసీలు వీళ్ళ వైపు ఉన్నారా? లేకపోతే మీరు దాడి చేస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుండాల వైపు ఉన్నారా? మీరు ఇవాళ తెలంగాణ పిల్లలకు సమాధానం చెప్పాలి. మీరు ఇవాళ మీ పోలీసులు ఎవరి కోసం ఉన్నారు? మా కోసం ఉన్నారా? వాళ్ళ కోసం ఉన్నారా? వాళ్ళను మా నుంచి కాపాడుతున్నట్టుగా మీ పోలీసు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ పోయినండి మీ డీజీపీ? ఎక్కడ పోయిన మీ హోంమంత్రి? మీరే హోంమంత్రి రాష్ట్రానికి, మీరెందుకు రాలేదు మరి జనవాడకు? మీరెందుకు రాలేదు? రావాలి మీకు దమ్ముంటే జనవాడకు వచ్చి చెప్పాలి ప్రజలకందరికీ ఆన్సర్లు. ఎక్కడ పోయిన మరి మీ హోంమంత్రి ఎక్కడ పోయిన? లేడు. మీరే హోంమంత్రి వచ్చి చెప్పండి. మీ డీజీపీ ఎందుకు వస్తాడు ఇక్కడికి? మీ కమిషనర్ ఎందుకు వస్తాడు? మీ అడిషనల్ డీజీలు ఎందుకు వస్తున్నారు? ఎక్కడ పోయింది మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ? ఎక్కడ పోయింది మీ స్పెషల్ బ్రాంచ్? ఇంత గడబడి జరుగుతుంటే మహిళలను చూడకుండా కొడుతున్నారు. ఇవాళ వాళ్ళ ఊరికి కూడా వాళ్ళు ఓలేని పరిస్థితి. అంటే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అంటే మీ 6 గ్యారంటీలు గంగల ఓను, మాకు మా ప్రాణాలకు గ్యారంటీ కావాలి ఇవాళ.